యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. దేవుని కృప, దేవుని యొక్క ప్రేమ మీ మీద నిండుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు బాగుంటారని ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాను. గడిచిన కొన్ని దినాలుగా మరి యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క మరణానికి గురించి, శ్రమల గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ లెండ్ డేస్లో ఆ విధంగా యేసుక్రీస్తు యొక్క శ్రమని, యేసుక్రీస్తు పడిన ఆ యొక్క బాధలను, మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటం మనకు ఆశీర్వాదం అని తలంచాను. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పడిన శ్రమలో ఒక భాగం ఏంటి? ఆయన వస్త్రహీనుడిగా చేయటం. యోహాను సువార్త 19:23-24 వచనంలో మీరు చూస్తే యేసుక్రీస్తును చుట్టూ ముట్టిన సైనికులు ఆయన నిలబట్టే అంకిని, యాచకత్వాన్ని, ప్రధాన యాచకత్వాన్ని ప్రతిబింబచేసే ఆ నిలబట్ట అంకిని తీసేసి ఇది ఎవరు తీసుకోవచ్చా అని సీట్లు వేసినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు కూడా నాకు అర్థం కాలేదండి, యేసు వద్దనుకున్నారు, యేసు ఒక బోధన తప్పనుకున్నారు, యేసు మాకు అక్కర్లేదన్నారు, కానీ యేసు ఒక వస్త్రం మాత్రం ఎందుకు కోరుకుంటున్నారు? అది నిలబట్టంగి కాబట్టి, అది కాస్ట్లీ వస్త్రం కాబట్టి మీకు కావాలన్నమాట. ఈనాటి క్రైస్తవులు కూడా చాలామంది యేసు బోధన వద్దు, యేసు గద్దింపు వద్దు, యేసు యొక్క వాక్యం వద్దు, వాక్యానుసారమైన జీవితం వద్దు, ఆశీర్వాదం మాత్రం కావాలి. చాలామంది ఉన్నారండి అలాగా, యేసు ఒక ఆశీర్వాదం మాత్రమే కావాలి. వారికి భక్తి అవసరం లేదు, ప్రార్థన అవసరం లేదు, పరిశుద్ధత అవసరం లేదు, గద్దింపు అస్సలే అవసరం లేదు, వాళ్ళకి ఆశీర్వాదం మాత్రం కావాలి. ఇవి మీ నుండి తొలగిపోవాలి. యేసు ఆశీర్వాదాన్ని ప్రేమించేవారుగా కాదు, యేసును ప్రేమించేవారుగా ఉండాలి. అదే దేవుని యొక్క చిత్తం. యేసు ఆశీర్వాదాన్ని మాత్రం ప్రేమించేవారుగా కాదు, యేసును ప్రేమించేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాగైతే యేసుని ఎలా మనం ప్రేమించగలుగుతాం? మెయిన్ ఏంటంటే, మొదటి యోహాను పత్రిక 4:19 ఆయన ఆజ్ఞను కైకొనటం వలన యేసును ప్రేమించిన వారు అవుతామని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అంతేకాదు, మన కలిగే నిజమైన పశ్చాత్తాపం ఏదైతే ఉందో అప్పుడు యేసు మనము యేసును ప్రేమించినట్టుగా యేసుప్రభువారు గుర్తించగలుగుతారు. లూకాసువార్త 7:36-50 చదివితే ఆ పాపాత్రములైన స్త్రీ యేసుప్రభు పాదాల బడి ఏం చేసింది? ఏడుస్తూ కన్నీళ్లతో తడిపింది. అంటే యేసు ఆమెను చూసి ఏమన్నారు? నువ్వు అందరికంటే ఎక్కువ ప్రేమించావన్నాడు. కారణం ఏంటంటే ఆమెలో కలిగిన పశ్చాత్తాపం. అవును దేవుని బిడ్డలారా, మొదటిగా దేవుని ఆజ్ఞను పాటించడం ద్వారా యేసును ప్రేమించగలుగుతారు. రెండవది, నిజమైన పశ్చాత్తాపం కలిగిన కలగటం వలన యేసును మీరు ప్రేమించగలుగుతారు. యేసు ఇచ్చే ఆశీర్వాదాన్ని మాత్రం మీరు ప్రేమించి ప్రభుకు దూరం కావద్దండి, యేసును ప్రేమించేవారుగా ఉండాలి. మూడవదిగా, యెహోవాను ప్రేమించేవారులారా చెడుతనాన్ని అసహించుకోనండి అని రాయబడి ఉంది. అంటే పరిశుద్ధ జీవితాన్ని గురించి రాయబడి ఉంది. కీర్తన 90:10 రాయబడి ఉంది, చెడుతనం చేయటం మాత్రం పాపం కాదు, చెడుతనాన్ని అసహించకపోవటం కూడా పాపం. మన చెడుతనాన్ని అసహించుతున్నప్పుడు చెడును వినటానికి కూడా ఇష్టపడకూడదు. ఎందుకంటే మనం యేసుక్రీస్తు వారము, యేసుక్రీస్తుకు సొంతమైన వారము కాబట్టి చెడుతనాన్ని మనం అసహించుకుంటూ ఉన్నప్పుడు యేసును ప్రేమించిన వారు అవుతాం. చివరిగా, దేవుని బిడ్డలారా, పేదరు చూసి ప్రభు అడుగుతున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 అడిగాడంట. దేవుని బిడ్డలారా, అవును ప్రభు అన్నాడు. అలా అయితే నా గొర్రెల ఖాయమన్నాడు. చూడండి, యోహాను సువార్త 21:15 అంటున్నాడు. గొర్రెల ఖాయటం అంటే ఆయన పరిచర్య చేయటం, ఆయన సేవ చేయటం. మీరు గనక దేవుడు మన బ్రతికించిన దేవునికి సేవ చేస్తే యేసును ప్రేమించిన వారు అవుతారు. మీలో చాలామంది సేవ చేస్తామని వెనక వెళ్ళిపోయారు, కొంతమంది పడిపోయారు, కొంతమంది సేవ చేస్తామని పెరట సేవ పెరట పడిపోయారు, భ్రష్టులు అయ్యారు. మీరందరూ మేలుకొని ప్రభు సేవ చేస్తే ఖచ్చితంగా యేసును ప్రేమించిన వారు అవుతారు. ప్రభు ఈ మాట దీవించనగాక ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని క్షమించి మన్నించి పరిశుద్ధపరిచి నిన్ను ప్రేమించే హృదయం మాకు దయచేయండి ప్రభా. పరిశుద్ధాత్మతో నిన్ను ప్రేమించడానికి సాయం చేయమని, దీవించి బలపరచమని
యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. దేవుడు మన దీవించి ఆశీర్వదించి బలపరచినగాక. ఈరోజు అంతా ఆయన కృపను రుచి చూసినగాక. ఆమేన్. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం ఇది ఉపదేశకాండ 5:10. గాడ్ బ్లెస్.